విద్యార్థులందరికీ శుభోదయం. వెన్నెల పాఠాన్ని ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాల్లో పదజాలం. ఈ పదజాలంలో మొట్టమొదటిది నానార్థాలు. డిస్ప్లేలో మీకు కనబడుతూ ఉంటాయి, మీరు చక్కగా నేను చదువుతున్నప్పుడు చూడండి. ఒక పదం ఇచ్చి దానికి నానార్థాలు ఏంటో రాయమన్నాడు. అందులో మొట్టమొదటి పదం వెళ్ళి. వెళ్ళి కాదు వెళ్ళి. వెళ్ళి అనే పదానికి నానార్థ పదాలు ప్రవాహం, తెలుపు, పరంపర. అలాగే రెండవది కుండలి. కుండలి దీనికి పాము, నెమలి, గుండ్రనిధి అనేటువంటి వేరువేరు నానార్థ పదాలు గుర్తించాలి. అలాగే నెట్ట ఒడుచు, ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంభించు, ఇవి నానార్థ పదాలు. నానార్థ పదాల తర్వాత మనకి ఇచ్చినవి పర్యాయ పదాలు. పర్యాయ పదాల్లో మొట్టమొదటిది చాడ్పు, పోలిక, రీతి, విధం అనే మూడు పదాలు పర్యాయ పదాలు చాడ్పు అనేదానికి. వెళ్ళి ప్రవాహం, వెల్లువ, శ్రోతస్సు అనేటువంటి పదాలు. మూడవది కైరవం, దీనికి కలువ, ఉత్పలం, కువలయం అనే పదాలు పర్యాయ పదాలు. నాలుగవది కౌముది, వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న, ఇవి పర్యాయ పదాలు. చంద్రుడు, సుధాకరుడు, రజనీకరుడు, జాబిల్లి, ఇంద్రుడు. అలాగే తమస్సు లేదా తమం, దీనికి పర్యాయ పదాలు చీకటి, అంధకారం, తిమిరం, ఇరులు. ఇవి పరీక్షల్లో అడుగుతారు, చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాలి. తర్వాత ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి అని ఇచ్చాడు. చూడండి, సంధ్య దీనికి వికృతి పదం సందే. దిశ దీనికి వికృతి పదం దిశ. అలాగే దిశ అనే పదానికి దశ అనేటువంటి పదం. ధర్మము అనే దానికి ధమ్మము అనేది వికృతి పదం. తర్వాత రాత్రి అనే పదానికి వికృతి పదం రేయి లేదా రాతిరి అనే పదం కూడా ఉంది. తర్వాత ఆఖరుది నిశ, దీనికి నిశి అనేటువంటి వికృతి పదంగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి అన్నాడు. అంటే మనం వికృతి పదాలు ఉంటాయి, దానికి ప్రకృతి పదాలు రాయాలి. అందులో మొట్టమొదటిది గరువము. ఇది వికృతి పదం అయితే దీనికి గర్వము అనేది ప్రకృతి పదంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది జతనము అనే వికృతి పదానికి యత్నము అనేది ప్రకృతి పదం. మూడవది దశ, ఇందాక కూడా వచ్చింది పదం, దశ అనే వికృతి పదానికి దిశ అనే ప్రకృతి పదంగా గుర్తుంచుకోవాలి. నాలుగవది ఆఖరిది చంద్రుడు అనే వికృతి పదానికి చంద్రుడు అనే ప్రకృతి పదంగా మనం గుర్తుంచుకోవాలి. ఆలకించారు కదా. ఇందులో మరి ఇప్పటి వరకు నానార్థ పదాలు, అలాగే పర్యాయ పదాలు, అలాగే ప్రకృతి పదాలకి వికృతి పదాలు రాయడం, అలాగే వికృతి పదాలకి ప్రకృతి పదాలు రాయడం అనేది ఇప్పుడు వరకు ఈ పదజాలంలో నేర్చుకున్నాం. ఇప్పుడు వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాల్లో నేను చదువుతున్నాను, క్రింది పదాలు విడదీసి సంధులను గుర్తించి సూత్రాలు వ్రాయండి అని రెండవ భాగంలో చూడండి. రెండవ ప్రశ్న వ్యాకరణాంశాల్లో రెండవ ప్రశ్న. అందులో కొన్ని పదాలు ఇచ్చాడు. ఏం చేయమని, పదాలను విడదీసి సంధి సూత్రాలు రాసి సంధి పేరేంటో చెప్పమన్నాడు. కాబట్టి మనం ఈ పదాన్ని విడదీద్దాం. అత్యంత అనే పదం ఇచ్చాడు, దీన్ని విడదీస్తే అతి ప్లస్ అంత. అతి అన్నప్పుడు చివరిలో ఈకారం ఉంది, అంత అన్నప్పుడు మొదట్లో ఆకారం ఉంది. అంటే రెండు కూడా అసవర్ణాలు. అసవర్ణాలు వస్తే అది యనాదేశ సంధిగా గుర్తుంచుకోండి. ఈ ఊ అరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే
ఎవరలు ఆదేశంగా రావడాన్ని యనాదేశ సంధి అంటారు గుర్తుపెట్టుకోండి రెండోది వంటాముదము దీన్ని విడదీస్తే వంట ప్లస్ ఆముదము అనే పదంగా మనం దీన్ని విడదీయాలి విడదీస్తే అకారానికి అకారం వస్తే మరి ఇది తెలుగు పదాలు కాబట్టి తెలుగు సంధి ఆత్వ సంధి అంటారు దీన్ని తెలుగు సందుల్లో తర్వాతది ఏమనిరి అనే పదం ఏమనిరి మీకు చాలా సులువుగా విడదీయొచ్చు ఏమి ప్లస్ అనిరి ఏమి ప్లస్ అనిరి ఇక్కడ కూడా ఇకారం ఉంది ఏమి అన్నప్పుడు అక్కడేమో అకారం వచ్చింది అందుచేత దీన్ని ఇత్వ సంధిగా మనం గుర్తించాలి తెలుగు పదాలు కాబట్టి అవిధంబున అవిధంబున దీన్ని విడదీస్తే ఆ ప్లస్ విధంబున అవిధంబున ఇది త్రిక సంధి దీన్ని త్రిక సంధిగా మనం గుర్తించాలి త్రిక సంధికి మరి సూత్రాల్లో ఒకసారి చూసినట్లయితే ఆ ఈ ఏ అనే వాటిని త్రికములు అంటారు పరీక్షలు కూడా అడుగుతాడు ఆ ఈ ఏ అనే వాటిని ఏమంటారు అని అడుగుతారు లేదా త్రికములు అంటే ఏంటి అని అడగవచ్చు గుర్తుపెట్టుకోండి ఆ ఈ ఏ అనే వాటిని త్రికములు అంటారు ఇందులోనే రెండో సూత్రం త్రికంబు మీద అసంయుక్త హల్లునకు ద్విత్వం బాహుళముగా వస్తుంది మూడో సూత్రం ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచిక పదానికి దీర్ఘం వస్తుంది దీర్ఘం పోయి హ్రస్వం వస్తుంది దీన్నే త్రిక సంధి అంటారు తర్వాత మూడవది క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి అవి ఏ సమాసాలో రాయమంటున్నాడు పదాలు ఇచ్చాడు వాటి విగ్రహ వాక్యాలు రాయాలి వాటి సమాసాలు కూడా మనం గుర్తించాలి అందులో మొట్టమొదటి పదం నలు దశలు అంటే నాలుగైన దశలు నాలుగు అనే సంఖ్య గల దశలు సంఖ్యావాచకం వచ్చింది కాబట్టి ఇది ద్విగు సమాసము సంఖ్య అనేది ఎప్పుడైనా పూర్వపదంగా వస్తే దాన్ని ద్విగు సమాసంగా మీరు గుర్తుంచుకోవాలి అలాగే సూర్యచంద్రులు విగ్రహవాక్యం ఏంటి సూర్యుడును చంద్రుడును అంటే ఈ సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి పదాలు కలిసినప్పుడు దాన్ని ద్వంద్వ సమాసంగా గుర్తించాలి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రామలక్ష్మణులు ఇలా అన్నమాట ఇది ద్వంద్వ సమాసము ఇది మూడవ భాగం ఇక నాలుగవ భాగంలోకి మనం వెళ్ళినట్లయితే నాలుగవ ప్రశ్నలోకి వెళితే ఒక అలంకారం ఇచ్చాడు ఒక అలంకారం ఏంటి అలంకారం అభినుతేందు చంద్రకాంబోది అఖిలంబు నీట నిట్టలముగా నిట్టవడిచే అన్నాడు ఇందులో ఉన్న అలంకారం రూపకాలంకారం అంటే ఉపమేయం యొక్క లక్షణాలను ఉపమానంపై ఆరోపించి చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు రూపకాలంకారం అంటే ఆరోపించడం ఒకటి కనపడద్దు కానీ కనపడకుండా దాని మీద ఇంకొక దాన్ని ఆరోపించడం వల్ల అది రూపకాలంకారంగా మనం గుర్తించవచ్చు అంటే సంసార సాగరం ఎదుట మిక్కిలి కష్టం అంటాడు సంసార సాగరం అంటే సాగరమే మనం ఎదగలుగుతాం వెళ్ళాలంటే కానీ సంసారాన్ని కష్టం కానీ సంసారం చాలా కష్టమైనది చెప్పడానికి సాగరము అనే పదాన్ని ఉపయోగించాడు సాగరమే కనపడుతుంది సంసారం కనపడలేదు ఇలా ఆరోపించి చెప్పడాన్ని రూపక అలంకారం అంటారు ఇది దీనికి లక్షణాలు ఉపమాన ఉపమేయములకు అభేదం అనగా ఆరోపించి చెప్పినట్లయితే దానిని రూపకాలంకారం అంటారు అలాగే ఇక ఛందస్సులో తేటగీతి పద్యాన్ని లక్షణాలతో సమన్వయం చేయండి అన్నాడు మనకి ఛందస్సులో మరి చిన్న పద్యాలు ఉంటాయి మనకు సింపుల్గా చెప్పాలంటే చిన్న పద్యాల్లో తేటగీతి పద్యం కూడా ఒకటి దీనికి నాలుగు పదాలు ఉంటాయి అలాగే మరి దీంట్లో ఉండేటువంటి మరి లక్షణాలు ఏంటనంటే సూర్యుడు ఒక్క రెండు స్వరరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి అంటారు సూర్యుడు ఒక్క రెండు అంటే ఒక సూర్యగణం ఫస్ట్లో ఉంటుంది దినకర ద్వయంబు మీకు ఈ పాటలోనే వచ్చింది దినకరుడు అంటే పగటికి రాజు ఎవరు సూర్యుడు కదా అందుచేత దినకర ద్వయంబు దినకరుడు అలాగే స్వరరాజులు ఇద్దరు స్వరరాజులంటే స్వరలంటే దేవతలు దేవతలకు రాజు
ఇంద్రుడు. ఇద్దరు అంటే రెండు గణాలు. ఈ రకంగా ఒక సూర్యగణం, ఒక రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వస్తే దాన్ని తేటగీతి అనేటువంటి విధంగా మనం భావించాలి. మళ్ళీ చెప్తున్నాం, ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వచ్చేదాన్ని తేటగీతిగా భావించాలి. శుభం. తేటగీతి లక్షణాలు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఆట వెలది పద్య లక్షణాలు కూడా నేర్చుకుందాం. ఈ ఆట వెలది పద్యంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి. నాలుగు పాదాల్లో ఏ గణాలు వస్తాయి అని వరుసగా మనం చూస్తే, ఒక్కొక్క పాదంలో చక్కగా మనం ఒకటి మూడు పాదాల్లోనేమో ఒక రకమైన గణాలు, రెండు నాలుగు పాదాలలోనేమో మరో రకమైన గణాలు వస్తాయి. ఒకటి మూడు పాదాల్లో ఏమొస్తాయి? ఒకటి మూడు పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఒకటి మూడు పాదాల్లో రావడం జరుగుతుంది. రెండు నాలుగు పాదాల్లో వరుసగా ఐదు కూడా సూర్యగణాలే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఒకటి మూడు పాదాల్లో మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు, మొత్తం ఐదు గణాలు. అలాగే రెండు తర్వాత నాలుగు పాదాల్లో వరుసగా ఐదు కూడా సూర్యగణాలే వస్తాయి. దీన్ని ఆట వెలది అంటారు. గుర్తుపెట్టుకోండి, చక్కగా నేర్చుకోండి, పరీక్ష రాయండి, మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. శుభం.